కాంగ్రెస్ పార్టీపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రిటైర్డ్ వేదికగా తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డట్టుగా తెలుస్తుంది. ట్విట్టర్ వేదికగా వారు విరుచుకుపడ్డారు. వరి పంటకు 500 బోనస్ అని ప్రకటించి ఇప్పుడు సన్నవడ్లకు మాత్రమే అనే సన్నాయి నొక్కులు నొక్కుతున్నారని మండిపడ్డారు. ఎన్నికల ప్రచారంలో ప్రతి గింజనుకు అన్ని ఉదరగొట్టిన కాంగ్రెస్ ప్రభుత్వంలోకి రాగానే చేతులెత్తేస్తారా అని ప్రశ్నించారు. ఇది ప్రజాపాలన కాదని, రైతు వ్యతిరేక పాలన అని దుయ్యబట్టారు కేటీఆర్. నిన్నటిదాకా సాగునీరు ఇవ్వక కొనసాగించారు. కరెంటు కోతలతో పంటలను ఎండగట్టారు. కష్టించి పండించిన ధాన్యాన్ని కొనకుండా అకాల వర్షాల పాలు చేసి ఆగం చేశారని మండిపడ్డారు. ప్రతి ఏటా రైతుల కౌలు రైతులకు 15,000 రైతు భరోసా అని హామీ ఇచ్చి ఇవ్వలేదని విమర్శించారు. వ్యవసాయ కూలీలకు 12,000 రైతు భరోసా అన్నారు, ఇవ్వలేదని తెలిపారు కేటీఆర్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.